మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఒక్కరి విజయం కోసం రంగంలోకి ముగ్గురు. సిట్టింగ్ స్థానం సొంతం చేసుకోవడానికి ఇద్దరు. సిర్ఫ్ ఏ బార్ మోదీజీ అంటూ ఒక్కరు. మూడు పార్టీల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో విజయం అందుకోబోతుంది ఎవరు? ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఒకవైపు, ప్రభుత్వాన్ని కోల్పోయిన పార్టీ ఇంకోవైపు, అందరినీ శాసించగల కేంద్రంలో ఉన్న పార్టీ ఇంకోవైపు. ముగ్గురి కోసం రంగంలోకి దిగిన ఈ ఉప ఎన్నికల పోరులో విజయం అందుకోబోతున్న పార్టీ ఏమిటి? ప్రభుత్వంలో ఉన్న మన ధీమా ఒకరిది, సెంటిమెంట్ మా వైపే అన్న ఆలోచన మరొకరిది, ఇద్దరికన్నా క్లీన్ చీట్ ఉన్న అభ్యర్థి మా వైపు అన్న నమ్మకం ఇంకొకరిది. మరి ప్రజాదరణ పొంది విజయం అందుకోబోయే అభ్యర్థి ఎవరు? ఇన్ఛార్జ్లే అన్ని తామై చక్రం తిప్పిన వేళ వారి గ్లెయిమ్ ప్లాన్ కంటోన్మెంట్లో పనిచేస్తుందా? సూత్రధారులు పాత్రధారులుగా వారు వేసిన స్కెచ్కు ఓటర్లు ఓటేశారా? మూడు పార్టీల్లో అనుభవజ్ఞ నేతలు ఇన్ఛార్జ్లుగా వ్యవహరించిన వేళ సవాల్గా తీసుకున్న ఈ ఎన్నికలు వారి పంతం నెగ్గుతుందా? ఇన్ఛార్జ్ల పనితనానికి ఈ ఎన్నికలు పరీక్షగా మారబోతున్నాయా? వాచ్ ఫోకస్ ఇన్ఛార్జ్ల పంతం గెలిచేనా? నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్గా మారాయి. ఈసారి గెలుపులు అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రత్యర్థి పార్టీలు ఊవిలూరగా అందుకు తగ్గట్టుగా స్కెచ్లు సైతం వేశారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్లతో కంటోన్మెంట్ లో దుమ్ము రేపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. ఈసారి గెలుపును సవాల్గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అన్ని బలాలను ప్రయోగించి విజయం మాత్రం అందుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అందులో భాగంగా ముందుగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా మైనంపల్లి రంగంలోకి దింపగా మొదట కాంగ్రెస్ కు బలమైన గుర్తింపున్న అభ్యర్థి కావాలంటూ ఆ స్థానంలో ఉన్న గద్దర వెన్నెలను తప్పించి ఆ స్థానంలో శ్రీ గణేష్ కు అవకాశం కల్పించారు. పార్టీలోకి ఆహ్వానించడం, వెను వెంటనే సీటు ప్రకటన చేయించడం, బరిలో నిలిపి ఇక గెలుపు కోసం వారు రంగంలోకి దిగారు. పార్టీలోకి బలమైన కేటర్ను తీసుకురావాలన్న ఉద్దేశంతో శ్రీ గణేష్ ద్వారా పూర్తి డేటాను సేకరించి వారిని పార్టీలోకి ఆహ్వానించే పనిలో మైనంపల్లి నిమగ్నం కాగా, గులాబీ పార్టీ కేటర్ను మొత్తం ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అక ఈ వ్యవహారంలో మైనంపల్లి బిజీ ఉండగానే ప్రచార ప్రకటనతో పాటు కేడర్ లావాదేవీలతో పాటు పార్టీ ప్రచార విషయంలో మరో ఇన్ఛార్జ్గా రఘునందన్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన పలు వ్యవహారాల్లో చురుగ్గా చూసుకునే పనిలో పడగా ఇక చివరి నిమిషంలో సర్వేలో కాస్త హెచ్చుతగ్గులు కనిపిస్తున్న వేళ మంత్రి పొంగులేటి సైతం రంగంలోకి దిగి ఖమ్మంలో జరిగిన ఎన్నికల సిద్ధాంతాన్న కంటోన్మెంట్లో ఆచరణలో పెట్టారు. ఇక మైనంపల్లి టీం, ఖమ్మం పొంగులేటి టీం కంటోన్మెంట్ వ్యవహారంపై పూర్తి దృష్టి పెట్టి రాత్రికి రాత్రులు చక్రం తిప్పే పనిలో పడగా ఈసారి విజయమే ధ్యేయంగా అన్ని అస్త్రాలను ప్రయోగించేశారు. బలమైన కేడర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేకపోవడం, సాయన్న చేతుల మీదుగా సాయం పొందని వారు సైతం ప్రభుత్వ పార్టీకి జై కొట్టడంతో ఈ వ్యవహారం సీరియస్ గా తీసుకున్న పార్టీ సెంటిమెంట్తో గెలవాలంటూ సాయన్న కుమార్తె నివేదితకు సీటిచ్చారు. పార్టీతో పాటు పూర్తి సహకారంతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చూసుకుంటారంటూ వారికి దిశానిర్దేశం చేయగా ఇక మరో ఇన్ఛార్జ్గా రావుల శ్రీధరరెడ్డికి బాధ్యతలు అందించారు. అప్పజెప్పిన పనుల్లో ఎల్లవేళ్లా విజయం అందించిన రావుల శ్రీధరరెడ్డి ఈసారి కూడా విజయం అందిస్తారన్న భావనతో ఆయనకు కంటోన్మెంట్ పగ్గాలను పార్టీ అందజేయగా ఇక తనపై నమ్మకంతో అందరి బాధ్యతలను శిరసావాహించి విజయం అందించే పనిలో రావుల శ్రీధరరెడ్డి నిమగ్నమయ్యారు. తెరపై రావుల శ్రీధరరెడ్డి, తెర వెనుక మర్రి రాజశేఖర రెడ్డి అన్ని వ్యూహాలను చక్కదిద్దుతూ కంటోన్మెంట్ గులాబీ బండిని నడిపించుకుంటురాగా సెంటిమెంట్ ను ప్రజల్లో నింపేలా రావుల శ్రీధరరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ అన్ని చోట్ల 100కు 100 మార్కులను అందించింది. సాయనపై ఉన్న సెంటిమెంట్ ను కంటోన్మెంట్ లో పండించడంలో ఇన్ఛార్జ్ల ప్రయత్నం ఫలించగా నిత్యం వార్తల్లో ఉండేలా రోజువారీ కార్యాచరణ అందరినీ ఆలోచింపజేస్తుంది. వినూత్న రీతిలో సమావేశాలు, భారీ జనసమీకరణతోనూ మా బలం తగ్గలేదంటూ వారి రుజువు చేయగా ఇక ప్రత్యర్థి పార్టీలను కంగారు పెట్టించేలా అన్నింటా బాధ్యతగా వ్యవహరించారు. సాయన సెంటిమెంట్తో పాటు సానుభూతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో వారి ఆలోచన మంచి మార్కులు అందుకోగా మరో ఇద్దరిని కోల్పోయి మీ మధ్యలో వస్తున్న సాయన కుమార్తెకు ఓటేయండి అంటూ బలంగా తీసుకెళ్లడంతో ఎక్కడ ఎలా ఉన్నా మహిళా మనలో మాత్రం మా ఓటు మా ఆడబిడ్డకు అంటూ ఫిక్స్ అయ్యేలా ఇన్ఛార్జ్ల ప్రయత్నం ఫలించింది. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈసారి మాత్రం అంతగా కంటోన్మెంట్ ఉప ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టినట్లుగా కనిపించలేదు. అభ్యర్థిగా వంశతిలకను ఎంపిక చేసిన పార్టీ ఆ తర్వాత రోడ్ షోలు కానీ భారీ బహిరంగ సభలు కానీ కేవలం కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థి వంశతిలక్ కోసం అంటూ ప్రత్యేకంగా నిర్వహించలేదు. రాజస్థాన్ నుంచి ఎమ్మెల్యే శంకర్ సింగ్ ను రంగంలోకి దింపినా ఏదో గెస్ట్ రోల్లో వచ్చారా వెళ్లారా అన్నట్టుగానే పరిస్థితి మారింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో వాటితో కలిసిపోయేలా
పేరడ్ గ్రౌండ్ లో అమిత్ షా సభ, ఇంపీరియల్, క్లాసిక్, డ్రీమ్ ల్యాండ్ గార్డెన్ లో సమావేశాలు సాగినప్పటికీ ప్రత్యేకంగా కంటోన్మెంట్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం రోడ్ షో లాంటివి నిర్వహించకపోగా బలమైన రాష్ట్ర నాయకులు కూడా అంతగా కంటోన్మెంట్ పై దృష్టి పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధాని మోదీ హవాతో ఎంపీతో పాటు ఎమ్మెల్యే స్థానానికి కూడా ఓటు వేస్తారంటూ బీజేపీ నేతలు భావిస్తుండగా, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి కొందరు నాయకులు అభ్యర్థి మినహా మిగతా వారందరూ పూర్తి స్థాయిలో పనిచేయలేదు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇక అభ్యర్థి దొరికిన తక్కువ సమయంలోనే వీలైనప్పుడు ప్రచారాలు, లేని పక్షంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నెట్టుకురాగా ఉన్న ఒక్క ఇన్ఛార్జ్ అంతగా ప్రభావం చూపకపోయినా పార్టీపైనే భారం వేసి తప్పక బీజేపీ హవాతో బయటపడతాం అన్న ధీమాలో ఉండడం విశేషం. మూడు ప్రధాన పార్టీల గోల్ ఒకటే, ముగ్గురు అభ్యర్థుల తరఫున వగాద్దా పుచ్చుకున్న ఇన్ఛార్జ్ల ఆశయం ఒకటే, మా అభ్యర్థి గెలవాలి, ఆయనను గెలిపించింది మేమే కావాలి అన్నది వారి ఆలోచన కాగా, ఒకరిని మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేసి వారి అమ్ముల పొదులో ఉన్న అన్ని బాణాలను కంటోన్మెంట్ ఉప ఎన్నికల కోసం ప్రయోగించినప్పటికీ ప్రజానికం మాత్రం మాకు నచ్చిన, మా మనసు మెచ్చిన అభ్యర్థికే మా ఓటు అంటూ దృఢంగా ఉండగా, మరి పార్టీల వారిగా పరువుగా తీసుకుని పోటీ పడ్డ ఇన్ఛార్జ్లు వారి కష్టానికి తగ్గ ఫలితం ఎలా వస్తుందో అన్నది రిజల్ట్ నాడే బయటపడనుండగా, గెలిస్తే విజయం, ఓడితే అపజయం అభ్యర్థి అందుకోనుండగా, మరి ఇన్ఛార్జ్ల ప్రయత్నం ఓటర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఫలితాల్లో తేలిపోనుంది. మొన్నటి వరకు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీటు కోసం పోటీ పడ్డారు. ఇక వార్డు నాయకులంతా బోర్డు ఎన్నికల కొరకు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. వార్డుల్లో ఒకరిద్దరు ఉన్న కాంగ్రెస్ నాయకుల సంఖ్య కాస్త పదులకు చేరింది. అధికార పార్టీలో చేరిన వార్డు నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిస్తే ఇచ్చిన మాట ప్రకారం వారికి బోర్డు ఎన్నికల్లో అవకాశం దక్కనుంది. వార్డుకొకరే నాయకులు అనుకుంటే ఒకరు కాస్త నలుగురు మారారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు బోర్డు ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ లో పెరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఆశావాహులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వలసలు సైతం భారీగా పెరిగాయి. కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కంటోన్మెంట్ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి తమ బలాన్ని పెంచుకున్నారు. కొందరికి బంపర్ ఆఫర్లు ఇవ్వగా మరికొందరికి బోర్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న మైనంపల్లి హనుమంతరావులను కొందరు నమ్ముకోగా, మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నమ్ముకొని పార్టీలోకి వచ్చారు. కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక ముగిసింది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల బలాబలాలు తేలనున్నాయి. వార్డుల వారీగా పార్టీలో చేరిన నాయకులు ఎంత మేరకు ప్రభావం చూపగలిగారనేది ఈవీఎంల లెక్కింపు అనంతరం వార్డు నేతల భవిష్యత్తు తేటతెల్లం కాలుంది. పార్టీలో చేరిన కొందరు బోర్డు ఎన్నికల సీట్ను ఆశించిన వారిలో ఉండగా, మరికొందరు నామినేటర్ పదవులను ఆశిస్తున్నారు. వార్డుల వారీగా కాంగ్రెస్ కు మెజార్టీ తీసుకొచ్చే వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే స్పష్టం చేశారు. ఏ బూత్ లో మనకు మెజారిటీ వస్తుందో వాళ్ళకే పదవులు వస్తాయి. ఆ బూత్ లో మెజారిటీ రాలేదంటే వాళ్ళకి ఎట్టి సమస్య పదవులు ఇచ్చేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలతో శ్రీ గణేష్ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లో తేర్చుకున్నారు. మొదటి వార్డులో ఒకరిద్దరు ఉన్న నేతలు కాస్త చేరికలతో 5-6 మందిగా ఉన్నారు. వారందరి లక్ష్యం కూడా ఒకటే, రానున్న బోర్డు ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మళ్ళీ ఇదే సీన్ రిపీట్ అవుతుందా, బోర్డు ఆశావాహ నేతలు తలలు పట్టుకున్నారు. ఇప్పటికీ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకే సీటు అన్న భరోసాలో ఉన్నారు. వార్డుల వారీగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిస్తే కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు సునాయసంగా ఉంటుందని భావిస్తున్నారు. బలవంత్ రెడ్డి సైతం ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. రెండో వార్డులో బోర్డు ఎన్నికల కొరకు శాంసన్ హర్స్ తో పాటు పలువురు ఎదురు చూస్తున్నారు. మూడో వార్డులో సీనియర్ నాయకుడు జమీల్ బోర్డు ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన ముప్పిడి గోపాల్ సైతం బోర్డు ఎన్నికల్లో బరిలో దిగేందుకు అవకాశాలు లేకపోలేదు. నాలుగో వార్డులో ఎస్ వెంకటేష్ తో పాటు పలువురు బోర్డు ఎన్నికల్లో తమకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐదో వార్డులో సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ తో గత కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఆరో వార్డులో బాలరాజు యాదవ్ బోర్డు ఎన్నికల లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏడో వార్డులో రామ్ కుమార్ తో పాటు పలువురు బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వార్డులో మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ అరవింద్ లు బోర్డు ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నారు.
సీనియర్ నాయకులంతా గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లతో పాటు నూతనంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు సైతం బోర్డు ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. 1-3 వార్డుల్లో జంపన ప్రతాప్ కు ప్రాధాన్యత దక్కనుంది. 1వ వార్డు నుంచి ముప్పుడి మధుకర్ సైతం బోర్డు ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. 2వ వార్డులో కాంగ్రెస్ సీటును ఆశించి పార్టీలో చేరిన వారు సైతం ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ దేవస్థాన ధర్మకర్త నరేష్తో పాటు పలువురు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. 4వ వార్డులో ఇటీవలనే హ్యాపీ టీమ్ సభ్యులు కాంగ్రెస్ తీర్థం అందుకున్నారు. వారి లక్ష్యం కూడా బోర్డు ఎన్నికలే. 5వ వార్డు మరీ హాట్ హాట్గా మారింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోటీ పడ్డవారు నాయకులే కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరి తాము తప్పు చేశామన్న భావనలో సైతం కొందరున్నారు. వార్డుల్లో పట్టున్న నాయకుడిగా ఉన్న తేలికుంట సతీష్ కుమార్ గుప్తా మైనపల్లి హనుమంతరావు హామీతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్లో 5వ వార్డు నుంచి అత్యధిక ప్రాధాన్యత కలిగిన పెద్దల నరసింహ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికీ ఆశ్చర్యానికి గురి చేశారు. పెద్దల నరసింహ సైతం బోర్డు ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవకాశాన్ని బట్టి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. పార్టీలో చేరిన ముగ్గురు లక్ష్యం కూడా ఒకటే, బోర్డు ఎన్నికలే కావడంతో 5వ వార్డులో పోటీ మరింతగా పెరిగింది. ఇచ్చిన మాట ప్రకారం టికెట్ ఇస్తారా లేక అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు చేసిన పనితీరును బట్టి టికెట్ ఇస్తారా అనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. 7వ వార్డులో సైతం బోర్డు ఎన్నికల కొరకు సిద్ధంగా ఉన్న నాయకులు ఎందరో ఉన్నారు. మొదటగా శ్రీగణేష్ వెంట రంగా రవీంద్ర గుప్తా పార్టీలో చేరారు. ఆ తర్వాత నాగినేని సరిత సైతం శ్రీగణేష్ సూచనలతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో సీనియర్ నాయకుడు తేజ్పాల్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి బోర్డు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. 8వ వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కదిరివన్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి బోర్డు ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీగణేష్ గెలిస్తే ఇచ్చిన మాట ప్రకారం పార్టీలో చేరిన నాయకులకు సైతం న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితాలు తారుమారైతే పార్టీలో చేరిన నేతల రాతలు సైతం తారుమారు కానున్నాయి. 1 వార్డులో 4-5 బోర్డు ఎన్నికల ఆశావాహులు ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వారు చేసిన పనితనాన్ని బట్టి వారి రాతలు మారనున్నాయి. సీనియర్లు జూనియర్లు ఎవరైనా సరే శ్రీగణేష్ను గెలిపించుకునేందుకు కష్టపడ్డ వారికి ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి శ్రీగణేష్ గెలుస్తారా లేక ఓడిపోతారా అనేది సైతం నేతల్లో ఉత్కంఠకు దారితీస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మేం సాధించామన్న సంతోషం, ప్రతిభావంతులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆశయం నెరవేరిందన్న ఆనందం వారిది. ఉపాధ్యాయుల కఠోర దీక్షకు మంచి ఫలితాలను తీసుకొచ్చి పాఠశాల పేరు ప్రఖ్యాతులను విద్యార్థులు చాటి చెప్పారు. మేం సాధించిన విజయం ఇదిగో అంటూ పాఠశాల ఉపాధ్యాయ టీం సభ్యులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలతో సత్తా చాటింది. సికింద్రాబాద్ టివోలి థియేటర్ సమీపంలో ఉన్న అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటారు. 100% ఉత్తీర్ణతను సాధించి తమ ఉపాధ్యాయుల ఘనతను విద్యార్థులు చాటి చెప్పారు. స్కూల్ టాపర్స్ తో పాటు పలు సబ్జెక్టులలో అత్యున్నతమైన మార్కులు సాధించి టాపర్గా నిలిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. చదువులే కాదు క్రీడల్లో సైతం అత్యధిక ప్రాధాన్యత అందిస్తూ ఉపాధ్యాయుల బోధనతో అద్భుత ఫలితాలను తీసుకురావడం జరిగిందని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ పిఎల్ శ్రీనివాస్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ సుశీల్ కుమార్, అకాడమీ డైరెక్టర్ పి సుధా, మురళీకృష్ణ, ప్రిన్సిపల్ వనజ, వైస్ ప్రిన్సిపల్ రచనతో పాటు టీం సభ్యులు సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో వచ్చిన అద్భుత ఫలితాలను వివరించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల బోధనలు, విద్యార్థుల కష్టఫలితం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తమ పాఠశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను తీసుకురాగలిగారని పిఎల్ శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక లక్ష్యంతో పనిచేస్తుందని, విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పిఎల్ శ్రీనివాస్ తెలిపారు. రానున్న రోజుల్లో అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ నగరంలో పరవస్థానంలో నిలుస్తుందని పిఎల్ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో మా విద్యార్థులు 100% పాస్ కావడం, అందులో టాపర్గా 97% చాలా మంది రావడం నిజంగా ఇది అభినందించాలే. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారే కానివ్వండి, ఇతర సబ్జెక్ట్ టీచర్సే కానివ్వండి, స్టాఫ్ అందరూ కూడా ఎంతో కష్టపడి, అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు లో అంటే పర్సెంటేజ్ ఆఫ్ 35-40% వచ్చిన వాళ్ళు, ఈరోజు చాలా మంది కూడా 80% దాటిపోయినారు. దానికి చాలా నిజంగా చెప్పాలంటే మేనేజ్మెంట్ చాలా హ్యాపీగా ఉంది. 2018 మొదటి బ్యాచ్ నుంచి నేటి వరకు కూడా 100% ఉత్తీర్ణతతో అద్భుత ఫలితాలను తీసుకురావడం జరుగుతుందని డైరెక్టర్ సుశీల్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా పరీక్షా ఫలితాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను విద్యార్థులు సాధించారన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడంతోనే తమకు ఇంతటి గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు. పల్లవి గ్రూప్ విద్యా సంస్థలు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని సుశీల్ కుమార్ తెలిపారు. అక్షర వాగ్దేవి ఆల్రెడీ 2018లో ఫస్ట్ బ్యాచ్ గ్రేట్ 10 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కంటిన్యూస్గా 100% పాస్ రిజల్ట్స్తో పాటు స్కూల్ యావరేజ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఇయర్ అన్ని ఇయర్స్ కంపేర్ చేస్తే 81.4% స్కూల్ యావరేజ్ రావడం జరిగింది. ఒక మంచి సక్సెస్ఫుల్ స్టోరీగా మా స్కూల్ చరిత్రలో ఉంది. ఇప్పుడు ఇదే కాకుండా ఏ వన్ గ్రేడ్స్ తర్వాత ఏఐ అడ్మిషన్ ఇంక్లూజన్ సబ్జెక్ట్లో అరౌండ్ 4 స్టూడెంట్స్కి సెంటర్ మార్క్స్ వచ్చాయి, అంటే 100 out of 100 మార్క్స్ వచ్చాయి. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ టీమ్ సభ్యుల కృషి ఫలితంగానే అద్భుత ఫలితాలను తీసుకురావడం జరిగిందని ప్రిన్సిపల్ వనజ తెలిపారు. ఒత్తిడి లేని విద్యను అందించడం ద్వారానే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని వనజ తెలిపారు. క్వాలిటీ విద్యను అందించడమే లక్ష్యంగా అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ పనిచేస్తుందని ఆమె అన్నారు. పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ పిల్లలకి కానీ మనము ఫ్రీడమ్ ఇచ్చి ఆ స్కోప్ చూపించామంటే ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రీడమ్ని యూటిలైజ్ చేసుకుని చక్కగా ఫ్లయింగ్ కలర్స్లో ముందుకు వస్తారు అనడానికి ఈ బ్యాచే ఒక ఎగ్జాంపుల్. ఈ బ్యాచ్ పిల్లలు మాకు బోనోఫైడ్ స్టూడెంట్స్. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు నిజంగా ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకున్నారు. స్కూల్ టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. I'd like to thank my parents, teachers and lastly my school for supporting me in every way. And our percentage 97% వచ్చింది. For this percentage I would like to give a huge thanks to my school. Triangles and component to divide end to theorem. And heartily thank you to all. అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్లో 48 మందికి 48 మంది పదవ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81.4%, డిస్టింక్షన్ సాధించారు. పాఠశాల టాపర్లుగా 97% శ్రీ సువన్, హాసిని, రాజేశ్వర్లు నిలిచారు. పలు సబ్జెక్టులలో టాపర్లుగా మహి, రసజ్ఞ, ధన్వైష, సిహెచ్ హాసిని, శుభం వర్మ, తనిష్క, భరద్వాజులు నిలిచారు. పాఠశాల పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించి తోటి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అందించింది. టాపర్లుగా నిలిచిన ఆ విద్యార్థుల పేర్లు పాఠశాల బోర్డులపై చిరస్మరణీయంగా నిలిచాయి. ఆ నాయకుడు గ్లాసులు పట్టుకుని రోడ్డు వెంట పరుగులు తీశారు. మధ్యాహ్న సమయంలో బాణుడు బగబగ మండిపోతుంటే ఇది తాగండి చాలు అంటూ వాహనదారులకు అందించి వారి కృతజ్ఞతలు అందుకున్నారు. కంటోన్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శర్బత్ పంపిణీ కార్యక్రమాన్ని మధ్యాహ్న సమయంలో నిర్వహించారు. వాహనదారులతో పాటు పాదచారుల కోసం శర్బత్ పంపిణీకి బ్రహ్మకుమారి బ్రాంచ్ శ్రీకారం చుట్టగా బ్రహ్మకుమారుల ఆహ్వాన కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ పాల్గొన్నారు. చల్లటి శర్బత్ను తయారు చేసి వారిని అందించగా వాటిని వాహనదారులకు అందించడంతో పాటు ఎండవేడిని తట్టుకునేందుకు శర్బత్ ఎంతో పనిచేస్తుందంటూ వారికి తెలియజెప్పారు. వాహనదారులతో పాటు పాదాచారులకు పరుగులు పెడుతూ పాండు యాదవ్ వారికి శర్బత్లను పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 6 వార్డు బోర్డు మాజీ సభ్యుడు ట్రెండ్ మెయింటైన్ చేస్తున్నాడు. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పాండు యాదవ్ తెల్లటి దుస్తులతో రాజకీయ నాయకుడిగా తన బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికలు ముగియడంతో ఇక యువకుడిలా పూల రంగులతో ఉన్న డ్రెస్సులు వేస్తూ యువనాయకులతో కలిసి పోటీ పడుతున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన పాండు యాదవ్ను చూసి పూల రంగడు అంటూ యువనాయకులు పాండు యాదవ్ను పలకరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ దూసుకుపోవాలని ఎంపీ సీట్లలో విజయకేతనం ఎగిరవేయడంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణేష్ విజయం సాధించారంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంప్ర ప్రతాప్ పాల్గొన్నారు. జంపన్న విద్యావతి దంపతులు 42వ వివాహ మహోత్సవంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోవద్దని కోరుతూ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించి పెళ్లి రోజును పురస్కరించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. న్యూ సిటీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, బాపూజీ నగర్ నల్లపూచమ్మ దేవాలయంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలో జంపన్న పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను జంపన్నకు అందించారు. ఎన్నికలు పూర్తయిన వేళ మాజీ మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తీర్థయాత్ర బాట పట్టారు. ఎన్నికల సమయంలో బిజీగా గడిపిన ఆయన ప్రస్తుతానికి ఆ భగవంతుని సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ గడిపిస్తున్నారు. టిఎన్ శ్రీనివాస్ సతీ సమేతంగా తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శనానికి వెళ్లారు. తమిళనాడులోని బన్నేరి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమంలో టిఎన్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి దయతో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత భారీ బేజర్తో గెలవాలని కోరుకోవడంతో పాటు తమపై అమ్మవారి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులో
పుండి మధ 12వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తిరుమలగిరి లాల్ బజార్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించారు. పుండి మధ విగ్రహ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ ఫీస్టు వేడుకలను పెద్ద ఎత్తున జరిపారు. క్రైస్తవులంతా కలిసికట్టుగా పుండి మధ వేడుకలను జరుపుకున్నారు. పుండి మధ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు సందడిగా నిర్వహించారు. ఫీస్టు ఉత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా పాల్గొన్నారు. పుండి మధకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు రంగా రవీంద్ర గుప్తాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జార్జ్ విజయ్, కిమెట్ ఆనంద్, దివాకర్ వెంకట్, అరవింద్ గౌడ్ తదితరులు రంగా రవీంద్ర గుప్తా వెంట పాల్గొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో వర్షం దాంచి కొట్టింది. నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన కంటోన్మెంట్ వాసులు వర్షంతో ఉపశమనం పొందారు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. భారీగా ఈదురుగాలులు వీచాయి. కంటోన్మెంట్ పరిసర ప్రాంతాలన్నీ కారుమబ్బులతో చీకటిమయంగా మారాయి. ఏకదాటిగా వర్షం కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. కంటోన్మెంట్ 2వ వార్డు రసుల్పుర, శ్రీలంక బస్తీ, ఇందిరామానగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకుంది. పలు ఇళ్లలోని వస్తువులు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. 2వ వార్డులోని ఇందిరామనగర్ ప్రాంతంలో రోడ్లపై మోకాలిలోతు వర్షపు నీరు చేరుకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరద నీరు సాఫీగా నాలలోకి వెళ్లకపోవడంతో రోడ్డుపైనే వరద నీరు నిలిచి పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు జంగిల్ రాజు పలువురిని అప్రమత్తం చేసి ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న వారికి మరో చోటికి తరలించారు. ఓ ఇంట్లో ఇద్దరు పసిపిల్లలు ఉండడంతో వారిని మరో ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పించారు. చిన్నపాటి వర్షం కూర్చినా తమ ఇళ్ల వద్ద ఇలాంటి పరిస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా వరద నీరు రోడ్లపై నిలుస్తున్నా కంటోన్మెంట్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సమస్యలు పట్టించుకోవాలని జంగిల్ రాజు డిమాండ్ చేశారు. వరుణుడు ఒక్కసారిగా వాతావరణాన్ని చల్లబరిచాడు. ఉరుములు మెరుపులతో కూడిన చల్లటి జల్లులు కురిపించడంతో ఇన్నాళ్ళు బాణుడి బగబగలతో ఉక్కిరిబిక్కిరైన జంట నగరాల ప్రజానికం కూల్ వెదర్ని ఎంజాయ్ చేశారు. జంట నగరాలతో పాటు కంటోన్మెంట్లో సాయంత్రం సమయంలో వర్షపు జల్లులు కురిశాయి. వర్షపు జల్లులతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడగా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. సీతారామపురం, బోయిన్పల్లి, మోండా డివిజన్తో పాటు పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నదులను తలపించేలా నిలిచిపోయింది. రామన్నకుంటతో పాటు తదితర చెరువుల్లో వరద నీరు వచ్చి చేరగా స్వల్ప వర్షానికి రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. బోయిన్పల్లి ఖర్కానా, థర్డ్ బన్, తిరుమలగిరి, బొల్లారం, అన్నానగర్ పికెట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.